फ्रेंड्स वेलकम बैक टू माय चैनल हबुराजु एट 1213। सांबार एला रेडी चेसुकोवालो चूद्दाम फ्रेंड्स। मुंदुगा कंदिपप्पुनि इला उडिकिंचुकोवालि। इप्पुडु कावाल्सिन पदार्थालु इंग्रीडियंट्स एंटी चूसेद्दाम फ्रेंड्स। ఒక చిన్నపాటి సోరకాయ, ఒక క్యారెట్, మూడు ములక్కాయలు, రెండు ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొంచెం కారం, తగినంత సాల్ట్, ఒక వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో? ములక్కాయలు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో? ఈరోజు సాంబార్ టేస్ట్ అదిరిపోయింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ములక్కాయలు, సోరకాయ, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. ములక్కాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మీకు కావాలనుకుంటే ఇంకా లేడీస్ ఫింగర్స్, ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారా సోరకాయ కావాల్సినవన్నీ ఇలా కట్ చేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందే వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పెద్దగా ఉన్నది తీసుకోవాలి, ఎందుకంటే సాంబార్ కొంచెం మరగనివ్వాలి కాబట్టి. అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సాంబార్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. పప్పు ఉడికించుకున్నాక ఇలా మెత్తగా పేస్ట్లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అవుతుంది, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఇలా హీట్ అయిందిగా, ఇప్పుడు కట్ చేసుకున్నా ఇంగ్రీడియంట్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మగ్గిపోతున్నాయి. ఇప్పుడు సోరకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం. కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మగ్గిపోతున్నాయి ఇంగ్రీడియంట్స్ మొత్తం. చూసారా ఫ్రెండ్స్, ఉడికించుకున్న పప్పులో ఇలా చింతపండు నానబెట్టుకున్నాగా ఇది మొత్తం కింద వాటర్ పోసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తం ఇప్పుడు చారులో పోసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం. తగినన్ని వాటర్ పోసుకొని పులుపు చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, సాంబారు మరిగిపోతుంది. ఒక కొద్దిసేపట్లో సాంబార్ రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ సాంబార్. చూసారా సొరకాయ ముక్కలు ఎలా ఉడుకుతున్నాయో? మీకు కావాలంటే కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, యువర్ చాయిస్. నేనైతే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ టేస్ట్ కోసం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉంది సాంబార్ రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. చూసారా ములక్కాయలు కూడా ఎలా ఉడికిపోయాయో? చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.